ఐడియా స్టూడెంట్స్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూస్తున్నది కేవలం శాంపుల్ వీడియోలు మాత్రమే శాంపుల్ వీడియోలు మాత్రమే చూస్తే సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకోలేం కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరు చేయాల్సిన పని ఏంటంటే లైఫ్ టైం కోర్సులో జాయిన్ అవ్వండి రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది ఇప్పుడు మీ కోసం ఉంది प्ले स्टोर रामु स्पोकन इंग्लिश याप लाइफ टाइम कोर्स जॉइन अयिपोंडि केवलम 500 रूपायलके अवुनंडी मीरु विंटुन्नदि चूस्तुन्नदि निजं सो माय डियर स्टूडेंट्स केवलम 500 रूपायलु चेल्लिंचंडि मी जीवितंलो ओक मंची पनि चेशामु अनि मीरे भाविस्तारु मीकु वीडियोलु पुस्तकालु अलागे प्राक्टिस मेटीरियल्स अन्नि कूडा मा याप लो लभिंचडं जरुगुतुंदि ఇకపోతే మా యాప్ లైఫ్ టైం కోర్స్ కేవలం 500 రూపాయలు మాత్రమే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే వెంటనే మా సెల్ కు కాల్ చేయండి మా సెల్ నంబర్ 9390495239 Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ee video lo aa talakattu padalanu chudabothunnam. Aa padalu leda talakattu padalu ani cheppukochu. Alanti padalanu manam తెలుగులో ఏ విధంగా రాయాలి అదే మాదిరిగా తెలుగు నాలెడ్జ్ ఉంది సార్ పర్వాలేదు మేము ఇంగ్లీష్ లో స్పెల్లింగ్స్ రాస్తూ పోతాం అనే వాళ్ళు కూడా ఒకేసారి రెండు విధాలుగా నేర్చుకునే వారు నేర్చుకోవచ్చు తెలుగు నేర్చుకుంటాం సార్ అనే వాళ్ళు నేను అడిగిన పదాలను తెలుగులో రాయండి ఒక నోట్స్ తీసుకొని చక్కగా తెలుగులో రాసుకోండి ले सर मैं इंग्लिश लो कूडा रास्को गलुगुतामु स्पेलिंग्स अने वालू इंग्लिश स्पेलिंग्स रास्तु वेलेंडे ओके ओक रेंडु मूडु नेनु एक्सप्लेन चेस्तानु मीरु आ विधंगा पद्धति प्रकारंगा स्टार्ट चेसुकोंडि एं कादु ओकेना कम ऑन लेट अस स्टार्ट ओके स्टूडेंट्स इप्पुडु ओक पदान्नि अडुगुतानु तेलुगुलो रायंडि अलागे इंग्लिश लो रायंडि ओके अवतल अवतल तेलुगुलो रायंडि फ्रेंड्स अवतल అవతల అవతల తెలుగులో ఆ వ తల అవతల 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 ఈ విధంగా రాయాలి ఇంగ్లీష్ లో ఆ వ తల ఆ అంటే ఏ వ అంటే విఏ త అంటే కొంతమంది టిహెచ్ ఏని రాస్తారు ఇది పెద్ద పదం కాబట్టి టిఏ రాసినా సరిపోతుందండి टीएचए प्रत्येक रायल्सिन अवसरं लेदु तप्पेम लेदु ओकला राशना तप्पेम लेदु इदी नालुगु अक्षराल पेद्द पदं काबट्टी ताने दग्गर टीए राशना सरिपोतुंदंडि मीरु दानि गुरिंचि एं पट्टिंचुकोवद्दंडि ओके पदमु पेद्ददिगा अयिनप्पुडु मनं एं रायालंटे टीए रायोच्चु टीएचए कूडा रायोच्चु टीएचए रास्ते इंको स्तं पेद्द अयितुंदि काबट्टि टीए रास्ते सरिपोतुंदि ओके काबट्टि ए वी ए टी ए एल ए राशना सरिपोतुंदि आ वा ता ला ये आ वा वी ए वा ता अन्नप्पुडु टी ए रायंडि सरिपोद्दि ओकेना ला एल ए ला अवतला ए वी ए टी ए एल ए चालु ओकेना अलागे इंकोक पदमु इवतला 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 तेलुगुलो रायंडि अदे मादिरिगा इंग्लीश लो रायंडि इवतला इवतला तेलुगुलो चूडंडि इवा తలా ఇవతలా 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 ఇంగ్లీష్ లో ఇ అంటే ఐ రాయండి వా విఏ తా టిఏ లా ఎల్ఏ ఇక్కడ కూడా అంతే టిహెచ్ రాయొచ్చు టిఏ రాయొచ్చు ఇవతలా ఐ విఏ టిఏ ఎల్ఏ ఇవతలా ఇవతలా ఐ విఏ టిఏ ఎల్ఏ ఇవతలా ఈ విధంగా రాయండి ఓకే
నెక్స్ట్ ఇంకొక పదం అడుగుతున్నా. దయగల. రాయండి ఫ్రెండ్స్, సొంతంగా రాయండి. దయగల. తెలుగులో చూడండి. దయగల తెలుగులో. దయగల ఇంగ్లీష్లో చూస్తే డిఏవైఏ జిఏఎల్ఏ. దా అంటే డిఏ, యా అంటే వైఏ, గా అంటే జిఏ, లా అంటే ఎల్ఏ. ఇక్కడ కూడా ఒక డౌట్ రావచ్చు విద్యార్థులకు, ఒక డౌట్ వస్తుంది. ఏమని సార్, దా అంటే డిఎచ్ఏ కదా, మరి మీరేమి డిఏ రాస్తున్నారంటే అదేనండి. పదము పెరిగే కొద్దీ, గుర్తుపెట్టుకోండి, పదము పెరిగే కొద్దీ కాస్త హెచ్లు తగ్గించండి, గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయము. పదము పెరిగే కొద్దీ హెచ్చులు తగ్గించండి. పదము పెరిగే కొద్దీ హెచ్చులు తగ్గిస్తే చాలు. ఇక్కడ దయగల నాలుగు అక్షరాల పదాలు, ఇంగ్లీష్లోకి పోయేసరికి ఎనిమిది అక్షరాల పదాలు, మోర్ దాన్ ఎయిట్ లెటర్స్ అవుతుంది. అంటే ఎనిమిది అక్షరాల కంటే ఇంకా ఎక్కువ రావచ్చు. కాబట్టి ఎక్కువ శాతము హెచ్చులు పెట్టకూడదు. పెద్ద పెద్ద పదాల వరకు హెచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే దా అన్నప్పుడు డిఎచ్ఏ రాసినా కరెక్టే, సింపుల్గా డిఏ రాసేసినా సరిపోయే. ఓకే, ద డిఏ, యా వైఏ, గా జిఏ, లా ఎల్ఏ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో రాసేవాళ్ళు కొంచెం ఈ విషయంని గమనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ద డిఏ, యా వైఏ, గా జిఏ, లా ఎల్ఏ, దయగల, ఈ విధంగా రాయండి. ఓకే, ఇంకొక పదం తలగడ రాయండి. తలగడ ఇక్కడ కూడా అంతే, ఇంగ్లీష్లో హెచ్చులు ఎక్కువ పెట్టకూడదు. తలగడ తెలుగులో చూడండి. తలగడ ఇంగ్లీష్లో టీఏ తా రాయండి, అంతే. టీహెచ్ఏ అవసరం లా. టీఏ లా ఎల్ఏ, గా జిఏ, డా డిఏ, దట్స్ ఇట్, అంతే. తలగడ టీఏ ఎల్ఏ జిఏ డిఏ తలగడ. తలగడ టీఏ ఎల్ఏ జిఏ డిఏ తలగడ, ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే ఇంకొక పదం అలమరా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆ ఏ లా ఎల్ఏ, మా ఎంఏ, రా ఆర్ఏ, అలమరా. తెలుగులో ఆ లా మారా, ఇంగ్లీష్లో ఏ ఎల్ఏ ఎంఏ ఆర్ఏ, అలా మారా. ఏ ఎల్ఏ ఎంఏ ఆర్ఏ అలమరా, ఈ విధంగా రాయాలి. ఓకే, సో ఒకసారి చూడండి. అలమరా, ఆ ఏ లా ఎల్ఏ, మా ఎంఏ, రా ఆర్ఏ, అలమరా, ఈ విధంగా రాయండి. అలాగే ఇంకొక పదము అరగంట తెలుగులో అరగంట ఇంగ్లీష్లో ఆ అంటే ఏ, రా అంటే ఆర్ఏ, గా అంటే జిఏ, సున్నా కాడ ఎన్ సౌండ్ అన్ అని వస్తుంది కాబట్టి ఎన్, టా అంటే టీఏ, అరగంట ఏఆర్ఏ అరగంట జిఏఎన్ టీఏ గంట అరగంట, ఈ విధంగా రాయండి. ఓకే, అరగంట ఏఆర్ఏ జిఏఎన్ టీఏ అరగంట. అదే మాదిరిగా ఇంకొక పదము ఈత గంప రాయండి. ఈత గంప తెలుగులో ఈత గంప, గా సున్నప, ఈత గంప తెలుగులో. ఇంగ్లీష్లో ఇక్కడ చాలామంది పొరపాటు అవుతూ ఉంటారు. ఈ పెద్ద ఈ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే పెద్ద ఈకు ఈ ఏ రాయాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో పెద్ద ఈ వచ్చినప్పుడు, ఈ అని వచ్చినప్పుడు ఈ ఏ రాయాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మధ్యలో డబల్ ఈ వస్తుంది,
మధ్యలో ఈ వస్తే కనుక పెద్ద ఈ వస్తే ఈ అని వస్తే డబల్ ఈ రాయాలి కానీ స్టార్టింగ్లో మాత్రం ఎప్పుడైనా సరే డబల్ ఈ రాయకూడదు ఈఏ రాయాలి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈత ఈఏ టిహెచ్ఏ లేదా టిఏ రాసినా సరిపోద్ది ఈత ఈఏ టిహెచ్ఏ ఈత ఇది సపరేట్ వర్డ్గా తీసుకున్నప్పుడు ఈత ఈఏ టిహెచ్ఏ చిన్న పదమైనా కరెక్ట్గా ఉంటుంది ఈత గంప గంప జిఏఎంపిఏ ఈత గంప ఈత గంప ఈఏ టిహెచ్ఏ జిఏఎన్ టి జిఏఎంపిఏ ఈత గంప ఈఏ టిహెచ్ఏ ఈత ఒక పదం గంప జిఏఎంపిఏ గంప రెండు పదాల కలయిక ఈత గంప ఈఏ టిహెచ్ఏ జిఏఎంపిఏ ఈత గంప ఈ విధంగా చెప్పండి ఇంకొక పదము కలహంస 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 తెలుగులో కలహంస 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 ఇంగ్లీష్లో కల కేఏఎల్ఏ హంస హెచ్ఏఎంఎస్ఏ కలహంస కేఏఎల్ఏ హెచ్ఏఎంఎస్ఏ కలహంస కేఏఎల్ఏ హెచ్ఏఎంఎస్ఏ కలహంస అని చెప్పాలి కల కేఏఎల్ఏ హంస హెచ్ఏఎంఎస్ఏ కలహంస ఓకే కలహంస కేఏఎల్ఏ హెచ్ఏఎంఎస్ఏ కలహంస మరొక పదం చూడండి శమంతకము లేదా శమంతకం శమంతకం రాయండి శమంతకం 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 తెలుగులో చూడండి శమంతకం 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 శ మ సున్నా త కం కా తర్వాత సున్నా అట్లా శమంతకం తెలుగులో ఇదే ఇంగ్లీష్లో ష ఎస్హెచ్ఏ మా ఎంఏ సున్నా దగ్గర ఎన్ ట ఇక్కడ టిహెచ్ఏ రాయాల్సిన అవసరంలా పెద్ద పదం కాబట్టి టిహెచ్ఏ రాయాల్సిన అవసరంలా తా కాడ టిఏ రాసినా సరిపోద్ది త కం కేఏఎం శమంతకం శమంతకం అంటే ఎస్హెచ్ఏ ఎంఏఎన్ టిఏ కేఏఎం శమంతకం ఈ విధంగా రాయండి శమంతకం షా ఎస్హెచ్ఏ మా ఎంఏ సున్నా కాడ ఎన్ టా టిఏ కా కేఏ ఎం సున్నా ఎం శమంతకం ఎస్హెచ్ఏ ఎంఏఎన్ టిఏ కేఏఎం శమంతకం అని చెప్పాలి ఓకేనా శమంతకం ఓకే అలాగే ఇంకొక పదము మరపడవా 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 తెలుగులో మరపడవా 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 దీని ఇంగ్లీష్లో ఎంఏఆర్ఏ మర ప డ వా ప పిఏ ప డిఏ డ వా విఏ వా మరపడవా ఎంఏఆర్ఏ పిఏ డిఏ విఏ మరపడవా మరపడవా ఎంఏఆర్ఏ పిఏడిఏ విఏ మరపడవా ఈ విధంగా చెప్పాలి ఓకే మరపడవా ఎంఏఆర్ఏ పిఏడిఏ విఏ మరపడవా ఇంకొక పదము కంగంప కంగంప కా సున్నా కా సున్నా కంగ్ గంప గా సున్నా ప కంగంప రాయండి కంగంప చూడండి కంగంప కంగంప కా సున్నా గా సున్నా ప కంగంప ఇంగ్లీష్లో కేఏఎన్ జిఏఎంపిఏ కంగంప కేఏఎన్ కన్ గంప జిఏఎంపిఏ కంగంప కంగంప కేఏఎన్ జిఏఎంపిఏ కంగంప ఈ విధంగా రాస్తే సరిపోద్ది ఓకే కంగంప కేఏఎన్ జిఏఎంపిఏ కంగంప అలాగే ఇంకొక పదం కమల జడ కమల జడ కమల జడ కమల జడ తెలుగులో చూడండి కమల జడ కమల జడ కమల జడ ఇంగ్లీష్లో కమల కేఏఎంఏఎల్ఏ కమల కేఏఎంఏఎల్ఏ కమల జడ జేఏడిఏ కమల జడ కమల జడ కేఏఎంఏఎల్ఏ జేఏడిఏ కమల జడ ఈ విధంగా సరిపోతుంది ఓకే ఇంగ్లీష్లో కేఏఎంఏఎల్ఏ
జేఏడిఏ కమల జడ. అలాగే ఈ పదాలు మరి చూడండి, ఇంగ్లీష్లో రాయండి అలాగే తెలుగులో రాయండి. బండగంట 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 తెలుగులో రాయండి, తర్వాత ఇంగ్లీష్లో రాయండి. బండగంట 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 బండగంట. బ సున్నా డ గ సున్నా ట బండగంట ఇంగ్లీష్లో. బ బిఏ బ బన్ బన్ ఎన్ సౌండ్ ఎన్ వస్తుంది. బండ డిఏ డ బండ బిఏఎన్ డిఏ బండ గంట జిఏఎన్ టిఏ గంట బండగంట బిఏఎన్ డిఏ బండ గంట జిఏఎన్ టిఏ బండగంట. ఈ విధంగా చెప్పాలి, బండ గంట బిఏఎన్ డిఏ బండ గంట జిఏఎన్ టిఏ బండగంట. ఓకే, అలాగే ఇంకొక పదము పనస పంట పనస పంట పనస పంట పనస పంట. ఎస్ పనస పంట తెలుగులో చూడండి, పనస పంట పనస పంట పనస పంట పనస పంట పాసునట పంట పనస పంట ఇంగ్లీష్లో. పనస పిఏఎన్ఏఎస్ఏ పనస పిఏఎన్ఏఎస్ఏ పనస పంట పిఏఎన్టిఏ పంట పనస పంట పిఏఎన్ఏఎస్ఏ పిఏఎన్టిఏ పనస పంట. ఈ విధంగా చెప్పాలి, ఓకే పనస పంట పిఏఎన్ఏఎస్ఏ పిఏఎన్టిఏ పనస పంట. అలాగే ఇంకొక పదము హంస నడక హంస నడక హంస నడక హంస నడక హంస నడక హంస నడక తెలుగులో హంస నడక హంస నడక హంస నడక ఇంగ్లీష్లో హంస హెచ్ఏఎం ఎస్ఏ హంస హం మ మ హంస హెచ్ఏఎం ఎస్ఏ హంస నడక నడక నా ఎనియేనా డా డిఏ డా కా కే కా హంస నడక హెచ్ఏఎం ఎస్ఏ హంస నడక ఎన్ఏడిఏకేఏ హంస నడక. ఈ విధంగా చెప్పండి, హంస హెచ్ఏఎం ఎస్ఏ నడక ఎన్ఏడిఏకేఏ హంస నడక. అలాగే ఇంకొక పదము ధగ 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 ఎస్ ధగ ధగ ఎస్ తెలుగులో చూడండి, ధగ 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 ఇంగ్లీష్లో ధ డిహెచ్ఏ గా జిఏ మళ్ళీ ధ డిహెచ్ఏ గా జిఏ రెండు సార్లు ధగ ధగ డిహెచ్ఏ జిఏ డిహెచ్ఏ జిఏ ధగ 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 ధగ. అలాగే ఇంకొక పదము పక 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 ఎస్ పక పక తెలుగులో చూడండి, పక 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 ఇంగ్లీష్లో ప పిఏ ప క కేఏ క పక పక పిఏ క పిఏ ప కేఏ క పక పక పిఏ కేఏ పిఏ కేఏ సింపుల్గా చెప్పాలంటే పిఏ కేఏ పిఏ కేఏ పక పక ఆ విధంగా. ఓకే, అలాగే ఇంకొక పదం చూడండి, సలసల 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 ఎస్ తెలుగులో చూడండి, సలసల సలసల తెలుగులో ఇంగ్లీష్లో స ఎస్ఏ లా ఎల్ఏ సల సల ఎస్ఏఎల్ఏ ఎస్ఏఎల్ఏ సలసల ఈ విధంగా రాయండి, సలసల ఎస్ఏఎల్ఏ ఎస్ఏఎల్ఏ సలసల. నెక్స్ట్ అలాంటిది ఇంకొకటి గబ 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 తెలుగులో చూడండి, గబ 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 ఇంగ్లీష్లో గ జిఏ బా బిఏ గబ గబ జిఏబిఏ జిఏబిఏ గబ 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 జిఏబిఏ జిఏబిఏ గబ గబ. అలాగే ఇంకొకటి గరగర 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 గరగర
yes gara 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 english lo gara g a r a gara g a r a gara 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 g a r a gara gara alage inkoka padamu jara 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 yes telugu lo chudandi jara 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 english lo ja j a ja ra r a ra jara jara j a r a jara 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 alage inkokati ilantide chaka 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 yes chaka chaka tello cheppandi tello rayandi alage english lo kuda rayandi chaka chaka chudandi telugu lo chaka 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 cha c h a ka k a ka c h a k a english lo koste c h a k a chaka chaka c h a cha ka k a ka c h a k a chaka chaka c h a k a c h a k a chaka chaka aa vidhanga alage gana 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 telugu lo gana 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 english lo koche sariki ga g a na n a gana gana g a n a g a n a gana gana alage inkoka padamu jala 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 english lo ja j a ja la l a la j a l a j a l a jala jala adhe madriga gala 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 telugu lo chudandi gala 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 english lo g a l a g a l a gala gala g a l a g a l a gala gala next inkokati same to same alage para 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 tellu chudandi para para english lo para p a r a para p a r a para p a r a p a r a para para same inkokati kara 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 telugu lo kara kara english lo k a r a k a r a kara kara inga chivariga last and final avasaramu avasaramu raindi avasaramu 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 yes telugu lo avasaramu avasaramu english lo a ante e va vi e sa s a ra r a mu m u avasaramu avasaramu a v a s a r a m u avasaramu so dear students chusaru kada idi rise ramus institute of spoken english vari adbhutamainatundi videos meeru chustunnaru ee video lo aa aku sambandhinchinatundi padalu ante talakattulo vachetundi పదాలను మీరు గమనించారు సొంతంగా తెలుగులో రాయడం అలాగే ఇంగ్లీషులో రాయడం ఎలాగో చూశారు సో మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని ఇందులో చెప్పిన విధంగా ఒక చిన్న హోంవర్క్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే గనుక మీకు తెలుగు వస్తుంది అదే మాదిరిగా ఇంగ్లీషులో చిన్న చిన్నగా స్పెల్లింగ్స్ రాయడం కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎనీ హౌ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై